కాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరు ఇప్పుడు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA490. ఇది విజయవాడ తాడిగడపలో మెయిన్ రోడ్ నుంచి అప్రాక్సిమేట్గా 1 కిలోమీటర్ దూరంలో సేల్కి వచ్చిన ఒక ఇండిపెండెంట్ హౌస్ కమ్యూనిటీ. ఇక్కడ వచ్చేసి అప్రాక్సిమేట్గా 10 G+1 or G+2 ఇండిపెండెంట్ హౌస్ కడుతున్నారండి. సో మీరు కనుక ఒక చక్కని లొకాలిటీలో ఇండిపెండెంట్ హౌస్ తీసుకుందాం అనుకుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి, రెగ్యులర్ ఫోన్ కాల్స్ చేయొద్దు. అలాగే కాల్ చేసినప్పుడు యాడ్ కూడా చెప్పడం మర్చిపోవద్దు. సో ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 1.5 నుంచి 2 crores మనకి డిఫరెంట్ సైజెస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. సో మీరు కనుక ఇండిపెండెంట్ హౌస్ చూస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి తాడిగడపలో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం అనమాట. సో మనకు అప్రాక్సిమేట్గా బందర్ రోడ్ నుంచి అరౌండ్ 1 కిలోమీటర్ వస్తుంది. చుట్టూ కూడా మనకు అన్ని చక్కగా ఇల్లు ఉన్నాయి. చూస్తున్నారు కదా, చక్కగా గేటెడ్ కమ్యూనిటీ లాగా చుట్టూ కూడా ఫెన్సింగ్తో మనకి ఇక్కడ కంప్లీట్గా ఇండిపెండెంట్ హౌస్ కడుతున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా ఒక 10-15 ఇండిపెండెంట్ సౌడ్ కడుతున్నారండి. అన్నీ కూడా మనకి G+1 or G+2 ఉన్నాయి. సో మీరు కనుక ఒక చక్కని లొకాలిటీలో ఇండిపెండెంట్ హౌస్లు తీసుకున్నా ఉంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ బడ్జెట్ కూడా మనకి 1.5 నుంచి 2 crores ఉన్నాయండి. G+1 కావాలంటే అరౌండ్ 1.5, G+2 కావాలంటే అరౌండ్ 2 crores, అలా డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నాయి. సో మీ బడ్జెట్కి తగ్గట్టు, మీ ప్రైస్కి తగ్గట్టు మీరు మాత్రం కావాల్సిన ఇండిపెండెంట్ హౌస్ చూస్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు కనుక తీసుకుంటే మీకు చక్కగా మీకు కావాల్సిన వేరియేషన్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇంటీరియర్గా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి వుడ్ వర్క్ అన్నీ కూడా చేసేస్తారండి. సో కంప్లీట్గా ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మనకు వచ్చేసి ఇది అప్రాక్సిమేట్గా ఇంకో 2-3 మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఎందుకంటే మేజర్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి, ఓన్లీ మనకి ఫ్లోరింగ్ వర్క్లు ఈ పెండింగ్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఒక 3 మంత్స్లో మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. సో ఇప్పుడు తీసుకుంటే మాత్రం మీరు చక్కగా అన్నీ కూడా మీకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి బిల్టప్ ఏరియా అప్రాక్సిమేట్గా 1300 వస్తుందండి. సో మనకి G+1 అయితే 2 ఫ్లోర్స్, కింద 2 BHK, పైన ఒక 2 BHK, 155 గజాల్లో వస్తుంది. సో ప్రైసింగ్ వచ్చేసి 1.4-1.5 crores ఉందండి. అదే G+2 అయితే మాత్రం కింద 2 BHK, కార్ పార్కింగ్ అన్నీ ఇస్తారు, అండ్ పైన వచ్చేసి ఒక 2 BHK అండ్ ఇంకోటి 2 BHK. సో డెఫినెట్గా మీకు ఏంటంటే 1300 బిల్టప్ ఏరియా వస్తుంది, ఒక్కో ఫ్లోర్కి 1300, అన్నీ కూడా 155 గజాల్లో ఉన్నాయి. చూస్తున్నారు కదా, అంతా కూడా పక్కా వాస్తు ప్రకారం, చుట్టూ కూడా మనకు చక్కగా ప్లేస్ వదిలి నీట్గా కట్టారు. సో డెఫినెట్గా మీరు కనుక ఒక చక్కని ఇండిపెండెంట్ హౌస్ ఒక మంచి లొకాలిటీలో తీసుకుందామంటే మాత్రం ఇది కన్సిడర్ చేయొచ్చు. తాడిగడప ఇంకోదానికి ఒక బెస్ట్, ఎందుకంటే ఇక్కడ మనకి వాటర్ చాలా బాగుంటాయండి. సో డెఫినెట్గా మీకు ఒక మంచి వాటరు, ఒక ప్రశాంతమైన వాతావరణం, అలాగే విజయవాడకి దగ్గరగా ఈజీగా కమ్యూట్ అయ్యేటట్టు ఉండాలనుకుంటే మాత్రం ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక చక్కని కాలనీ వాతావరణం. చుట్టూ కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉన్నాయి, అన్నీ కూడా ప్రాపర్ 40 ఫీట్ రోడ్స్. సో చక్కని లొకాలిటీలో మనకి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అండ్ చూడొచ్చండి, మీకు చుట్టూ కూడా గ్రానైట్ పెట్టడానికి కిటికీల చుట్టూ కూడా మనకి ప్లేస్ వదిలేశారు. అలాగే ఇక్కడ కూడా మనకి బాత్రూమ్ డోర్స్ కూడా చుట్టూ కూడా గ్రానైట్ వస్తుంది. లోన్ అంతా కూడా మనకి టైలింగ్ డాడ్జింగ్ వస్తుంది. అండ్ సీలింగ్స్ వేసేస్తారు, కబోర్డ్స్ వేసేస్తారు. సో కంప్లీట్గా ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు కన్స్ట్రక్షన్లో చూసినప్పుడు తెలిస్తే మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది క్వాలిటీ ఎంత బాగుంటుందనో. మొత్తం రెడ్ బ్రిక్స్ వాడుతున్నారండి, నీట్గా రెడ్ బ్రిక్స్ వాడి చాలా చక్కగా కడుతున్నారు. సో చూసారు కదా, ముందర కారిడర్ కూడా ఎంత ప్లేస్ ఇచ్చారో. ఈ బిల్డర్ గారికి చాలా అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్ కట్టిన అనుభవం ఉందండి. సో చూస్తున్నారు కదా, పైన కూడా చాలా స్పేషియస్గా మనకి 2 BHK కట్టారు. సో 1300 2 BHK అంటే చాలా స్పేషియస్ అనమాట. జనరల్గా అయితే మనం అది 3 BHK అంటాం 1300 అంటే, బట్ ఏంటంటే వీళ్ళు చాలా స్పేషియస్గా ఉండాలని చెప్పి దాన్ని 2 BHK చేశారు. సో ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ చూస్తున్నాము, లోన్తో కావాలనుకుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఐకాన్ రియల్ హోమ్స్లో మీకు లోన్ నుంచి ఇనీషియల్ నెగోషియేషన్ నుంచి ఫైనల్ రిజిస్ట్రేషన్ దాకా అన్నింటిలోనూ మేము సపోర్ట్ చేస్తామండి. అండ్ కమిషన్స్ కూడా మార్కెట్లో ఉన్నట్టు ఎక్కువ కమిషన్స్ ఉండవు, మా దగ్గర చాలా రీజనబుల్ కమిషన్స్ ఉంటాయి. సో డెఫినెట్గా మా ద్వారా వెళ్తే ఏంటంటే మీకు లీగాలిటీ కానీ, ప్రైస్ వైజ్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ అన్నీ కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం, మీకు ఎందులోనూ ఇబ్బంది ఉండదన్నమాట. ఇది మాత్రం చాలా మంచి ప్రాపర్టీ అండి, చాలా స్పేషియస్గా ఉంది. వీళ్ళ దగ్గర అన్నీ కూడా 155 గజాల్లో ఉన్నాయి. సో 155 గజాల్లో G+1 or G+2 ఉన్నాయి. సో మీకు బడ్జెట్ని బట్టి 1.4 నుంచి అప్రాక్సిమేట్గా 2 crores డిఫరెంట్ బడ్జెట్స్లో ఉన్నాయి. సో మీ బడ్జెట్ బట్టి మీరు తీసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, చుట్టూ కూడా గేటెడ్ కమ్యూనిటీ, చక్కగా రోడ్స్ అన్నీ ఫామ్ అయిపోయి ఉన్నాయి, చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో డెఫినెట్గా వర్త్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్.